కేసీఆర్ పాలనలో దళితుల కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇస్తున్న రుణాలపై నిరుద్యోగులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎస్సీ కార్పొరేషన్కు ప్రత్యేకంగా నిధులు విడుదల చేసి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కింద రుణాలు ఇస్తున్నారని అన్నారు. రుణాలు తీసుకున్న వారు యూనిట్లు పెట్టుకుని ఉపాధి పొందాలని అన్నారు. తీసుకున్న రుణాలు వృధా చేసుకోవద్దని, ఈ ఏడాది ప్రత్యేకంగా రుణాలు మంజూరుకు నిధులు విడుదల చేసిందని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కత్తిరపాక కొండయ్య, ఎస్సీ కార్పొరేషన్ సీనియర్ అసిస్టెంట్ ప్రశాంత్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి లోన్ గవర్నమెంట్ ఏదైతే సబ్సిడీ వర్తించాలనేది ఏకేస్తానగా లోన్ ఇవ్వాలంటే కంపల్సరీ బ్యాంక్ కాన్సెప్ట్ ఫస్ట్ క్రెడిట్ స్కోర్ 750 పైన ఉంటేనే మనం లోన్కు ఎలిజిబుల్, కానీ అది 500 బిలో ఉంది. ఒక రూపాయి కట్టిన వాళ్ళు వీళ్ళకు 1 లక్ష రూపాయలు లోన్ ఇస్తే వీళ్ళు ఏం చేయాలి కట్టగలుగుతారు టైంకు? వీళ్ళకు అంటే పని మీద శ్రద్ధ లేదు వీళ్ళు అనే ఆలోచన. పూరెస్ట్ పూర్ తీసుకుంటారు దీన్ని, పూరెస్ట్ పూర్ ఒకటి అంటే పేద నిరుపేద బాగా కింద నుండి తీస్తూ ఉన్నారు. పేద వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ టైంలో ఇస్తారు. ప్లస్ ఎవరు ఎలిజిబుల్, ఎలిజిబిలిటీ ఎవరు ఉన్నారు దేశం నుండి మేము ఇప్పిస్తాం. 30% ఏదైతే ఉందో అది బ్యాంక్ కాన్షన్ కానీ బెనిఫిషియల్ కాంట్రిబ్యూషన్ కానీ ఆ స్కీమ్ బట్టి ఉంటుంది. ప్లస్ 2 లక్షల పైబడి 12 లక్షల వాళ్ళు కావచ్చు, ఈ కొత్త స్కీమ్ లో 19